రైట్. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రానికి అమరావతి రాజధానిగా గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రభుత్వం నిర్ణయించిన అమరావతి రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా వేలాది ఎకరాల భూముల్ని ప్రభుత్వానికి అప్పచెప్పారు. నగర ఏర్పాటులో తాము కూడా భాగస్వాములు అవుతున్నందుకు గర్వంగా భావించారు. కానీ ప్రభుత్వం మారింది, అమరావతి రాజధాని పైన ప్రభుత్వ నిర్ణయం కూడా మారింది. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర రైతులంతా కూడా, రాష్ట్ర ప్రజలంతా కూడా వ్యతిరేకించారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి భూములు అందించిన రైతులు, మహిళలు 750 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నారు. ఈ దీక్ష చేస్తున్న తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకునేది లేదని ఒకసారి, మార్చుకున్నామని ఒకసారి చేసిన నిర్ణయాన్ని, చట్టాన్ని కూడా వారు సవరిస్తూ కోర్టుకి మరొక పిటిషన్ కూడా ఇచ్చారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని తాము ఉపసవరించుకున్నామని చెప్పారు. కానీ పొలిటికల్ స్టేట్మెంట్ మరొకటి చేశారు, మేము మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడే ఉన్నాము, సరైన సందర్భంలో సరైన సమయంలో మరోసారి మూడు రాజధానుల పేరుతో ముందుకొస్తామని. ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తామని ఇక్కడి భూములు అమ్ముకునేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే వాటిని తాకట్టు పెట్టేందుకు, అప్పులు తీసుకొచ్చుకునేందుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటారు. కానీ ఈ క్రమంలో 29 గ్రామాలున్న అమరావతి సిఆర్డీఏ ప్రాంతంలో 19 గ్రామాలతోటే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల రైతులు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ప్రభుత్వ ఉద్దేశం దీంట్లో? గ్రామాలని విభజించడం వెనుకున్న ఉద్దేశం ఏంటన్న దానిపైన ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతని, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఏర్పాటు చేస్తున్న ఈ గ్రామ సభల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. స్థానిక పరిస్థితి ఏంటన్నది మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ మనకు లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, ఏంటి జరుగుతున్న ఈ కొత్త ప్రయత్నం వెనుక ప్రజలు ఏమంటున్నారు, ప్రభుత్వ విధానం వెనుకున్న అసలు ఉద్దేశం ఏమంటుంది? థ్యాంక్ యూ ప్రదీప్. రాజధాని ప్రాంత ప్రజలు అనుకుంటుంది ఏంటంటే, విభజించి పాలించు అనే ఒక సూత్రాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందని ఒక అనుమానం పడుతున్నారు. వాస్తవానికి రాజధాని ప్రాంతాన్ని క్యాపిటల్ సిటీ కార్పొరేషన్గా మార్చడం అనేది స్వాగతించదగ్గ అంశం. అయితే ఇక్కడ రాజధాని పట్ల ప్రభుత్వ వ్యవహార శైలిపైన ఆ ప్రాంత ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ అనుమానాలని బలపరిచే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే దానికి రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన 29 గ్రామాలను కలిపి ఏర్పాటు చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇప్పుడు కేవలం భూములు ఇచ్చిన 29 గ్రామాల్లోని 19 గ్రామాలతోటే క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయటము అని చెప్పానంటే, ఆ ప్రాంత ప్రజ చీలక తెచ్చే ఒక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పేసి భావించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ చీలిక తీసుకురావటం ద్వారా ఈ సిఆర్డీఏ సీడ్ క్యాపిటల్ యొక్క మాస్టర్ ప్లాన్కి తూట్లు పడిచే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా అనే అనుమానాల్ని రాజధాని ప్రాంత వాసులు వ్యక్తపరుస్తూ ఉన్నారు. రాజధాని నిర్మాణానికి 29 గ్రామాలకు సంబంధించిన ప్రజలు 33,000 ఎకరాలకు పైగా భూములు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఈ 29 గ్రామాలని కలిపి సీడ్ క్యాపిటల్గా ఏర్పాటు చేసింది. ఆ సీడ్ క్యాపిటల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి గత ప్రభుత్వం హామీ ఇచ్చి ఆ మేరకు భూములు ఇచ్చిన రైతులతోటి ఒప్పందాలు చేసుకుంది. ఈ సీడ్ క్యాపిటల్ ఏంటంటే నవనగరాలు అని చెప్పేసి, అదేవిధంగా ఆ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకి అభివృద్ధి చేసిన ఫ్లాట్లు అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించిన రకరకాలైన హామీలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా కలిపి గత ప్రభుత్వం రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో, సీడ్ క్యాపిటల్ పరిధిలో మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందని హామీ ఇచ్చిందో, ఆ మాస్టర్ ప్లాన్ అమలు జరగాలంటే 29 గ్రామాల ప్రజలు, ఒక మున్సిపాలిటీగానా ఉండాలి, మున్సిపాలిటీ కార్పొరేషన్గానా ఉండాలి, కానీ 29 గ్రామాలని విభజిస్తే మాత్రం ఆ మాస్టర్ ప్లాన్కి తూట్లు పడుతుంది అనేది రాజధాని ప్రాంత వాసుల భావన. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 19 గ్రామాలతోటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అనే ప్రతిపాదనను తామంతా కూడా తిరస్కరిస్తామని చెప్పేసి రాజధాని ప్రాంత వాసులు చెప్పారు. దీనికి అనుగుణంగానే ఈరోజు ఈ రెండు గ్రామాల్లో ప్రజాప్రయ సేకరణ జరిగింది. కొరగల్లు, నీరుకొండ రెండు గ్రామాల్లో కూడా అధికారులు గ్రామ సభలు నిర్వహించి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్లో మీ గ్రామాలను విలీనం చేయడానికి సంబంధించి మీ సమ్మతి తెలియజేయండి అని చెప్పంటే, అక్కడ అందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వ ప్రతిపాదనను మేము తిరస్కరిస్తున్నాం అని చెప్పేసి స్పష్టం చేశారు. ఈ స్పష్టం చేసిన దానికి సంబంధించి వాళ్ళు లిఖితపూర్వకంగానే అధికారులకు తమ
అయిష్టతను తెలియపరిచారు. దాంట్లో ఏంటంటే గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పటి వరకు కూడా మాస్టర్ ప్లాన్ అనేది ఇంకా ఏర్పాటు పూర్తి స్థాయిలో దాన్ని ఇచ్చేయలేదు, అమలు జరగలేదు. ఈ అమలు జరగకుండా జరిగే ఎటువంటి కార్యక్రమాన్నైనా కానీ మేము తిరస్కరిస్తాము, మా మధ్య చిచ్చు పెట్టవద్దు, 29 గ్రామాలను కలిపి ఏదైనా కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తే దానికి మా దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు. ఇంకొక అంశం ఏంటంటే ఈ 29 గ్రామాల్లోని 6 గ్రామాలని గతంలోనే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో విలీనం చేశారు. ఆ విలీనం చేసిన దానికి సంబంధించి ఆ ప్రాంత రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఇది పెండింగ్లో ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిఆర్డీఏ చట్టాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో మళ్ళీ సిఆర్డీఏ అనేది ఫోర్స్లోకి వచ్చింది. సో మరో ఈ సిఆర్డీఏ దానికి సంబంధించి ప్రభుత్వం చట్టాన్ని ఉపసంహరించుకున్నప్పుడు కూడా సిఆర్డీఏ రద్దు చట్టాన్ని దీనికి సంబంధించి హైకోర్టులో ఇంకా కూడా అంశం పెండింగ్లో ఉంది. అనేక వివాదాలు అంటే ఈ సిఆర్డీఏ రద్దుకు సంబంధించి కానీ లేకపోతే మూడు రాజధానుల అంశానికి సంబంధించి కానీ ఇంకా కోర్టులో అట్లా పలు అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఇలా పెండింగ్లో ఉన్న దశలో ఈ కొత్త ప్రతిపాదనలు తీసుకురావడం అనేది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని శంకించే విధంగా ఉంది. వాస్తవానికి రాజధాని ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉండమని చెప్పేసి ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం 3,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే ఆ అభివృద్ధి చేసే దానికి సంబంధించి ఆ ప్రాంతంలోనే భూములు నమ్మి వాళ్ళు అప్పులు తీరుస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. అయితే సరే భూములు అమ్మి అప్పులు తీరుస్తారో లేకపోతే ఏం చేస్తారో వేరే విషయం. ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే మా ప్రాంతానికి గతంలో ఇచ్చిన హామీలని అమలు చేయాలని మాత్రమే వాళ్ళు కోరుకుంటా ఉంటారు. అయితే ఇప్పటికే ఈ 29 గ్రామాల్లోని 6 గ్రామాలను మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు. మరోపక్క 19 గ్రామాలతోటి మరొక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. అయితే ఇది కానీ వస్తే ఎట్లా ఉంటుందంటే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో 6 గ్రామాలు ఉన్నాయి. అంటే ఆ కార్పొరేషన్లో రాజధానికి భూములు ఇవ్వని ప్రాంత ప్రజల యొక్క ఆధిపత్యం ఉంటుంది. ఒకవేళ రాజధాని కార్పొరేషన్ ఏదైతే ఉందో క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేషన్లో ఒక తీర్మానం చేసేసి సిటీ క్యాపిటల్కి సంబంధించి ఈ విధమైన మాస్టర్ ప్లాన్ అమలు చేస్తానికి రంగం సిద్ధం చేస్తానని తీర్మానం చేశారంటే మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ దాన్ని వ్యతిరేకిస్తుంది. సో రెండు మున్సిపల్ కార్పొరేషన్ల మధ్య చిచ్చు కారణంగా మాస్టర్ ప్లాన్ అమలు చేయలేకపోతున్నామని ప్రభుత్వం తప్పించుకునే ఒక వెసులుబాటు లభిస్తుంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి రాజధాని ప్రాంత రైతులు అంటున్నారు ప్రదీప్. రైట్.